హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ టు ది ఫ్యామిలీనెస్ తెలుగు ఛానల్ ఇంకా నేను మీ భవ్య ఇంకా ఈ వ్లాగ్ వచ్చేసి పితృపక్షాల్లో మనము చేయవలసిన పనులు ఇంకా అవి ఎందుకు చేస్తాము అనేది మీ అందరితో షేర్ చేయాలి అనుకుంటున్నాను ఇంకా అవి షేర్ చేసుకునే ముందు ఇంతవరకు నా ఛానల్కి ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా బెల్ సింబల్ కూడా క్లిక్ చేయండి ఇంకా వ్లాగ్లకి వెళ్ళిపోదాము ఇంకా మేము ఇక్కడ మా అత్త వాళ్ళ ఊరికి వెళ్తున్నాం అనమాట ఇంకా అది బెంగళూరుకి టూ అవర్స్ దూరంలో ఉంటుంది అది బాగేపల్లి సో అక్కడికే వెళ్తున్నాము మా ఆఫీస్ వర్క్ అంతా అయ్యాక అరౌండ్ నైట్ ఎయిట్ క్లాక్ అలా బయలుదేరామన్నమాట అరౌండ్ నైట్ ఎయిట్ ఓ క్లాక్ అలా బయలుదేరామన్నమాట ఆఫీస్ అంతా అయ్యాక ఇంకా అది టౌన్ అనమాట అప్పుడే చూశారు కదా ఆల్మోస్ట్ అరౌండ్ నైన్ ఫిఫ్టీన్ అలా అయ్యింది బెంగళూరులో అయితే మేము ఇంకా నైన్ ఫిఫ్టీన్కి ఆఫీసుల నుండి ఇంటికి వస్తుంటాము అక్కడ చూస్తే ఆల్మోస్ట్ అన్ని షాప్స్ క్లోజ్ అయిపోయాయి అందరూ ఇండ్లకి వెళ్ళిపోయారనమాట అలా ఉంటుంది అందుకే వాళ్ళు బాగా హెల్తీగా స్ట్రాంగ్గా ఉంటారేమో ఇంకా మేము ఫైనల్లీ మా వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చేసాము ఇంకా ఆ రోడ్లోకే తిరుక్కుంటున్నాము ఇక్కడ రోడ్స్ అయితే చూసారు కదా చాలా చిన్న చిన్నగా ఉన్నాయి కుమార్ అంటుంటాడు ఈ రోడ్స్లో డ్రైవింగ్ చేసేది వస్తే ఇంకా ఎక్కడైనా డ్రైవ్ చేయగలుగుతారని అదైతే అనిపిస్తుంది రైట్ సైడ్లో కనిపించేదే అనమాట మా అత్త వాళ్ళ ఇల్లు ఇంకా నైట్ అయితే మేము వెళ్ళి పడుకునేసాము ఇంకా వ్లాగ్ అయితే ఏం చేయలేదు ఇంకా మార్నింగ్ ఏం చేసాము అనేది ఇప్పుడు చూపిస్తాను మీకు ఇంకా మేమెందుకు ఊరికెళ్ళాము అంటే ఈ ఇయర్ సెప్టెంబర్ ట్వంటీ నైన్త్ నుండి అక్టోబర్ ఫోర్టీన్ దాకా పితృపక్షాలు జరుగుతున్నాయి ఇంకా అందుకనే మా మామకి నైవేద్యం పెడతారనమాట అందుకే కొడుకులిద్దరూ ఊరికెళ్తున్నారు ఇంకా కుమార్తో పాటు నేను వెళ్ళాను ఇంకా నైవేద్యం కోసమే అక్కడ అంతా ప్రిపరేషన్స్ జరుగుతున్నాయి అక్కడ మా అత్తతో అడిగాను ఎందుకు పితృపక్షాల్లోనే పెడుతున్నారు చనిపోయిన రోజు కదా పెట్టేది అని అడిగాను అనమాట తనకైతే కరెక్ట్గా తెలీదు అందుకోసమే నేను వెతికాను ఎందుకు చేస్తారు అని నాకైతే ఒక విషయం అర్థమైంది సో అది మీ అందరితో షేర్ చేయాలని ఈ బ్లాగ్ యాక్చువల్లీ చేస్తున్నది ఇంకా ఈ పితృపక్షాలు అనేది ఎప్పటి నుండి స్టార్ట్ అయ్యింది అంటే అది మహాభారతం అప్పటి నుండి ఉంది అనమాట మహాభారతం అప్పుడు కర్ణుడు చనిపోతాడు కదా తను స్వర్గానికి వెళ్తాడనమాట అప్పుడు తను ఏది ముట్టుకున్నా కూడా బంగారం అయిపోతుంటుంది అక్కడ సో అది ఏం తినాలి అన్నా కూడా తినే వస్తువు కూడా బంగారం అయిపోతుంటుంది అందుకని అది ఇది ఎలా ఎందుకు ఇలా అవుతుంది అని చెప్పి యమధర్మరాజు దగ్గరికి వెళ్తాడనమాట కర్ణుడు ఎందుకు నాకు నేను ఏం ముట్టినా కూడా బంగారం అయిపోతుంది అని అడుగుతాడనమాట అప్పుడు యమధర్మరాజు అంటాడు నువ్వు భూమి మీద ఉన్నప్పుడు అందరికీ నువ్వు బంగారమే దానం చేశావు అందుకని నువ్వు ఏది ముట్టుకున్నా కూడా బంగారం అయిపోతుంది అని అని చెప్తాడు అందుకనే ఇప్పుడు ఏం చేయాలి నేను నేను ఇప్పుడు నాకు తినడానికి కూడా ఏమీ లేదు అని అడుగుతాడనమాట కర్ణుడు అప్పుడు యమధర్మరాజ్ అంటాడు నీ కోసం ప్రత్యేకంగా పదిహేను రోజులు నేను భూప్రపంచానికి తిరిగి పంపిస్తాను అక్కడ నువ్వు నీ పితృదేవతలకి నువ్వు అన్నదానం చేయాలి అప్పుడు నీకు ఇక్కడ అన్నం దొరుకుతుంది అని చెప్తాడనమాట అందుకనే ఈ పదిహేను రోజుల్ని మనము పితృపక్షాలు అని పిలుచుకుంటాము ఈ పదిహేను రోజుల్లోనే ఎక్కువ మంది వాళ్ళు పితృదేవతలకి నైవేద్యం పెట్టడం జరుగుతుందన్నమాట ఇంకా ఇంకో విషయం కూడా ఉంది ఈ పితృపక్షాలని మంచి రోజులు కాదు మనం ఏమీ జరుపుకోకూడదు ఏది మంచి చేయకూడదు అని కూడా కొందరు అంటుంటారు ఇది ఎందుకు అంటారు అంటే ఈ పితృపక్షాలు అన్నవి చాలా విశేషమైన రోజులు అనమాట ఈ రోజుల్లో మనము పితృదేవతల్ని మాత్రమే ఆరాధించాలి ఇంకా దైవారాధనే చేయాలి అన్నమాట అందుకనే ఈ రోజుల్లో మనము ఏది మన కార్యాలు అంటే పెళ్ళిళ్ళు కానీ ఏదైనా ఫంక్షన్స్ కానీ అలా పెట్టుకోమన్నమాట ఇందులో కూడా కొంతమంది పెట్టుకుంటారు కానీ చాంద్రమాన క్యాలెండర్ ఎవరైతే పాటిస్తారో వాళ్ళైతే ఈ రోజుల్లో ఎటువంటి శుభకార్యాలు చేయరనమాట ఇంకా ఈ పితృపక్షాల్లో తుది దినము అది తిరుమల మావాస్య పండగ అప్పటితో పితృపక్షాలు అయిపోతాయి అన్నమాట ఇంకా ఆ రోజు ప్రత్యేకమైన రోజు అందరి దేవతలకి ఇష్టమైన రోజు అనమాట ఇంకా మన పితృదేవతలు అందరూ భూపైన వచ్చే రోజు అని నమ్ముతారు సో ఇంకా అందుకోసమే ఆ రోజు మన పితృదేవతలకి ప్రత్యేకంగా పూజ చేసుకుంటారు కొంతమంది 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 ఆ రోజుని ప్రత్యేకంగా వాళ్ళ ఇంటి పండగగా కూడా జరుపుకుంటారు ఇంకా మా పెద్దమ్మ వాళ్ళకు కూడా ఉంది ఈ పండగ ఇంకా మీలో ఎంతమందికి ఈ కథ ముందే తెలుసు ఇంకా తెలియని వాళ్ళు ఎంతమంది నా వీడియో వల్ల తెలుసుకున్నారో కమెంట్లో నాకు చెప్పండి ఇక్కడైతే మా మామకి ఇంకా నైవేద్యం పెట్టేశాక ఇంకా అందరము భోంచేస్తున్నాము అందరి భోజనాలు అయ్యేసరికి సాయంకాలం అయిపోయింది అందుకనే ఇంకా మాకు లేట్ అయిపోతుందని మేము ఆల్రెడీ బెంగళూరుకి బయలుదేరేసాము ఇంకా ఈ వ్లాగ్ కనుక మీ అందరికీ నచ్చినట్టుంటే నా ఛానల్కి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరీ ఇంకో కొత్త వ్లాగ్తో మళ్ళీ కలుసుకుంటాను అంతవరకు సెలవు టేక్ కేర్ బాయ్ బాయ్